ఎందుకు దాసగాండ్రో గారు అనేది చెప్తున్నా అంటే ఏ రోజు కూడా ఆయన ఆయన స్వలాభం కొరకు మాట్లాడలేదు. ఇండస్ట్రీ అంటే ఇండస్ట్రీయే, వర్కర్లు ఉంటే వాళ్ళకి ప్రాబ్లం ఉంటే ప్రాబ్లమని పరిష్కరించేవాడు, అలానే చిన్న సినిమా లేకపోతే మీరు లేరురా అని వాళ్ళందరికీ చెప్పి వాళ్ళు నచ్చజెప్పి చిన్న సినిమాకి ఫేవర్ చేయించేవాడు. నేను అలా చేసేవాళ్ళు కావాలని, ఎవరో నలుగురు వాళ్ళు ఎలక్షన్లో కంటెస్ట్ చేయరు, వాళ్ళేమో ప్రపోజ్ చేస్తారు, ఇక్కడ నేను ప్రెసిడెంట్గా వచ్చి కూర్చుంటాను. కంటెస్ట్ చేయొచ్చు కదా, వాళ్ళు వచ్చి కంటెస్ట్ చేస్తే తెలుసుద్ది నొప్పి, వాళ్ళు కంటెస్ట్ చేయరు. ఛాంబర్లో ఎప్పుడు ఇంత ఇదిగా ఎప్పుడు జరిగిపోలేదండి, అందరూ కూర్చొని మాట్లాడుకునేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే థ్రెట్టింగ్లు చేయటం, రేపు మా సినిమాలో లేకపోతే మీరేమైపోతారని ఎగ్జిబిటర్లను బెదిరించడం, డిస్ట్రిబ్యూటర్లను బెదిరించడం. ఎందుకంటే ఇది డైరెక్ట్ ఎలక్షన్ కాదు, డైరెక్ట్ ఎలక్షన్ అంటే భలే ఉండేది మాకు, ఇది ఫెడరల్ సిస్టమ్ ఎలక్షన్ కాబట్టి. సార్ నన్ను సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఛాంబర్కి పంపించారండి, నేను అక్కడ పోయి ఎలక్షన్లో పోటీ చేయలా. డివిఎస్ రాజు గారు, దాసనారాయణరావు గారు, డివిఎస్ రాజు గారు, అల్లు అరవింద్ గారు, ఆశాశ్రీరావు గారు, సురేష్ బాబు, వీళ్ళు ఐదుగురు ఇక్కడ మాట్లాడుకొని నేను అప్పుడు ఏమన్నా అంటే శేఖర్ బాబు గారు బతుకున్నారండి అనే, నాకంటే ఆయన సీనియర్ ఉన్నాడు కదంటే కాదు, ఇప్పుడు నువ్వు అక్కడికి అవసరం. రియల్గా చెప్పాలంటే నా ప్లేస్లో ఆ రోజు అక్కడ ప్రెసిడెంట్ అవ్వాల్సిన వ్యక్తి ఎవరో తెలుసండి, ఏడి నాగేశ్వరరావు గారు. అరవింద్ గారి దగ్గరకు వచ్చి ఆయన గట్టిగా ఆర్గ్యుమెంట్ కూడా చేశారు, ఇంట్లో మనిషిని మీరు ఈ విధంగా ఇన్ని సంవత్సరాల నుంచి ఆయన సేవకు సేవ చేస్తున్నాను, మీరు ఇదంటే డివిఎస్ రాజు గారు పిలిచి కూర్చొని పెట్టి ఈరోజు అక్కడ ఆ బిల్డింగ్ కట్టాలన్నా ఆ తమిళ వాళ్ళతో ఆ అదర్ లాంగ్వేజ్ వాళ్ళతో పడాలంటే అతను ఒక్కడే పడగలడు, నువ్వు పడలేవు, పోస్టు ముఖ్యం కాదు. అది ఇప్పుడు దాకా తెలుగు వాళ్ళమే దాన్ని అంత లీడ్ చేస్తూ ఉన్నాం, దాన్ని సాగనీయంటే ఆయన రెండో నిమిషం మాట్లాడలేదండి, ఆ గంట ఆర్గ్యూ చేశాడు ఏడి నాగేశ్వరరావు గారు. ఎందుకంటే ఇదే ఏడి నాగేశ్వరరావు గారు ఆ రోజు నేను ఎలక్షన్లో పోటీ చేస్తానంటే ఏమైండేది, ఎలక్షన్ జరిగి ఉండేది, ఎవరు గెలిచి ఉండేవాళ్ళు ఎవరు ఓడిపోయి ఉండేవాళ్ళు వేరే విషయం, వీళ్ళందరి నమ్మకాన్ని నేను ఒమ్ము చేశా, ఈరోజు అక్కడ బిల్డింగ్ కట్టా, ఈరోజు 80 లక్షలు, ఈరోజు ఇన్ని కార్యక్రమాలు చేస్తానంటే పర్ మంత్ 80 లాక్స్, పోటీ కూడా లేదండి. ఒక్క సంవత్సరం నా టర్మ్ అయితే ఎవ్రీ ఇయర్ ఒక్కో స్టేట్కి వెళ్ళద్ది, 6 సంవత్సరాలు 4 స్టేట్లోళ్ళు మార్చి లేదు కళ్యాణే కంటిన్యూ అండి, కళ్యాణే కంటిన్యూ అండి, వాళ్ళ ఛాంబర్లో డిసిషన్ పాస్ చేసి నన్ను కంటిన్యూ చేశారు. బ్లాక్మెయిల్ చేస్తున్నారు లేదంటే వాళ్ళ వాళ్ళ ఇబ్బంది ఉంది గిల్డ్ వాళ్ళ అంటున్నారు, ఇంత ఇబ్బంది ఉన్నప్పుడు గిల్డ్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ మీరు తీసేసే అవకాశం లేదా, ఛాంబర్ నుంచి కానీ ప్రొడ్యూసర్ కౌన్సిల్ నుంచి కానీ? అండి నేను అందరికీ లెటర్లు పంపానండి, నేను గిల్డ్ ప్రొడ్యూసర్ కౌన్సిల్లో నేను ప్రెసిడెంట్గా ఉండగా ప్యారల్ ఆర్గనైజేషన్ అనేది ఉండకూడదు అనే ఒక రూల్ ఉంది, ఆ రూల్ ప్రకారం నేను పంపా. అంటే ఇప్పుడు అక్కడ ఉండేది ఎవరో తెలుసండి, ఒక ఆయన చూస్తేమో ఆంధ్రప్రదేశ్లో వెళ్ళి ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ ఛాంబర్ అని పెట్టుకుంటాడు, ఎందుకంటే ఇక్కడ పోస్ట్ లేదు, అక్కడ రిజిస్టర్ చేసేసుకుంటే పోస్ట్ వచ్చేస్తుంది కదా. ఇంకొక ఆయన అయితే గిల్డు, ఇంకొక ఆయన అయితే ఇంకోటి, ఇక్కడ అది కాదు. మా జీవితకాలంలో మేము ఈ ఛాంబర్లోనే ఉన్నాం, పోరాటం చేసినా ఎలక్షన్ వచ్చినా ఏదొచ్చినా ఈ ఆర్గనైజేషన్లో ఉండాలనేదే తప్పితే, మేము వెళ్ళిపోయి కుంపట పెట్టుకోండి, నేను ఇప్పుడు 50 ఆర్గనైజేషన్ పెట్టి మేమందరం రేపు ఉదయానికి మొత్తం అయిపోతాయి. సార్ గిల్డ్ గురించి మాట్లాడితే, నేను దిల్రాజు గురించి మాట్లాడితే నేనేం చెప్పాను దిల్రాజుని గురించి ఓపెన్గానే సార్, దీంట్లో దిల్రాజుకి నాకు మాకేం యుద్ధం లేదు, మాకు ఆస్తులు తగాదాలు లేవు, షేరింగ్లో ప్రాబ్లం లేదు. రెండోది నా సినిమా ఎప్పుడు కూడా వాళ్ళ ఆఫీస్ నుంచి డిస్ట్రిబ్యూషన్లో నేను రిలీజ్ చేసింది కూడా లేదు, ఏదన్నా ఉంటే సునీలు నేను ఫైటింగ్ చేసుకుంటారు తప్పితే నేను వేరే కాంపౌండ్లోకి నేను వెళ్ళా, అసలు అది లేదు. ఇది వచ్చింది కాబట్టే ఇప్పుడు నా ఎలక్షన్ సార్ ప్రత్యర్థి, అలా అని నేనేం ఆయన మీద దుమ్మెత్తిపోయటం లేదు. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ప్రాక్టికల్ వర్డ్ ఎదురెదురుగా కూర్చున్నా అదే ఉండాలి. నేను ఆయన దగ్గర జరిగింది ఇలా అనుకున్నామండి అన్నది నేనేమన్నా తప్పు మాట్లాడుంటే చెప్పించుకోవచ్చు. ఓకే ఇప్పుడు